గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే నమస్తే ఉష మేడం నమస్తే ఉష ఈ కంటెంట్ యాక్చువల్లీ మీకు నాకు ఎవరైతే ఆడవాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్ గాను క్వశ్చన్ అడిగినప్పుడు అసలు ఏం చెప్తారో అని ఆత్రంగాను ఉంటూ ఉంటుంది అందుకే నీకు క్వశ్చన్ అడిగే నాకు నవ్వు వచ్చిందని నవ్వేసింది సో గర్ల్ ఫ్రెండ్ ప్రతి అబ్బాయిని చూసుకుంటే బాయ్ ఫ్రెండ్కి కానివ్వండి హస్బెండ్కి కానివ్వండి ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే అసలు ఏమి ఇవ్వి ఏమి ఇచ్చి సాటిస్ఫై చేస్తాము అసలు వీళ్ళకి ఏమి ఇవ్వాలి అసలు వీళ్ళు వీళ్ళకి ఏంటి అంటే జనరల్గా అడుగుతున్నాను మేడం అసలు ఆడవాళ్ళకి కావాల్సిందేంటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ వేరనుకోండి అసలు ఏంటి ఆడవాళ్ళకి ఆహా ఎంతటి అంటే మగవాళ్ళ దృష్టిలో ఎంత క్లిష్టమైన ప్రశ్న అందరికీ ఎంత అంటే ఏదో అంటారు కదా ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కాని ఆడవాళ్ళ మాటల్ని అర్థం చేసుకోలేము అంటారు అట్లాగే మనసు లోతులు తెలుసు తెలుసుకోలేము వాళ్ళలో అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోలేము అంటారు అసలు నువ్వు ఇలా అడగగానే నాకు ఒక కథ గుర్తొచ్చింది ఉషా దేని ఎప్పుడో చదివాను బట్ నాకు అప్పుడే అసలు నచ్చింది అది ఓకే సో అంటే దాన్ని వాళ్ళు చెప్పిన విధానం చాలా బాగుంది ఇది వేరే అంటే కంట్రీస్ నుంచి వచ్చిన కథ మనకు అనువాద కథ ఇది ఓకే ఎప్పుడో ఎక్కడో ఏ బుక్లో చదివానో కూడా గుర్తులేదు ఒక ఆర్థర్ అనే ఒక యువరాజ్ ఉంటాడు అతన్ని ఒక నియంత అయినటువంటి ఒక దేశం రాజు ఆ యుద్ధంలోనో ఎక్కడో మొత్తానికి ఇతన్ని బందీగా తీసుకొచ్చి జైల్లో పెడతాడు అనమాట వీళ్ళకి బందీగా ఉంటాడు మళ్ళీ ఈ ఈ నియంత అయిన ఈ రాజుకే కొంచెం అంటే జాలి అనమాట కుర్రవాడు రాజకుమారుడు బోల్డ్ అంత భవిష్యత్తు ఉన్నాడు సరే ఒక అవకాశం ఇద్దాం అనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడంటే ఆ జైల్లోంచి మళ్ళీ తీసుకొచ్చి దర్బార్లో నిలబెట్టి నిన్ను చూస్తుంటే నిన్ను అంటే చంపేయాలనిపించట్లేదు అందుకని నీకు ఒక అవకాశం ఇస్తాను నువ్వు ఒక ప్రశ్నకి జవాబు చెప్తే నిన్ను వదిలేస్తాను అది నువ్వు వెంటనే కూడా చెప్పక్కర్లేదు నీకు అంటే వాకప్ చేసుకోవటానికి తెలుసుకోవటానికి ఒక సంవత్సరం టైం కూడా ఇస్తున్నాను అని చెప్తాడు రా బాబు అనుకుంటాడు ఇతను అసలు నిజంగా ఆడవాళ్ళకి ఏం కావాలి ఈ క్వశ్చన్ ఈ ఈ కథ చదువుతున్నప్పుడే నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఒక నియంత అయినటువంటి మహారాజు కూడా అసలు ఆడవాళ్ళకి ఏం కావాలి అనేది తెలియక అతను అడగడం అతన్ని అడిగి సంవత్సరం టైం కూడా ఇవ్వడం అసలు గమ్మత్తుగా అనిపించింది అనమాట సో ఇతను సరే ముందు అసలు ఇతనికి ఆ ప్రస్తుతానికి ఆన్సర్ తెలవదు గబుక్కున ఏం చెప్పాలో అసర్లే ఇప్పుడు ముందు చావు నుంచి అయితే ఒక సంవత్సరం బయటపడతాం కదా ఈ లోపల ఎవరి లోపల చెప్పకపోతారా అని చెప్పి సరే ఒక సంవత్సరంలో జవాబుతో వస్తానని చెప్పి వెళ్తాడు వెళ్ళి మన రీసెర్చ్ టైప్లో అందరినీ ఆడవాళ్ళని లేకపోతే ఇవన్నీ దేటి గ్రూపులుగా ఏ అన్నీ డివైడ్ చేసి ఏదేదో అడుగుతాడు కానీ ఎవరు చెప్పినా ఆన్సరో ఇతనికి నచ్చదు నచ్చదు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అతనికే ఇవ్వనప్పుడు రాజుకు తీసుకొచ్చి కన్విన్స్ చేయలేడు కదా సో ఈ లోపల ఒక మన పేదరాశి పెద్దమ్మ టైప్లో ఉంటారు కదా అక్కడ కూడా అలాంటి ఆవిడంటుంది ఇక్కడ మామూలుగా ఒక రాక్షసి లాంటి ఆవిడ ఒక ఆవిడ అంటే ఉంటుంది రాక్షసి ఆ ఆవిడైతే ఎలాంటి క్లిష్ట ప్రశ్నలకైనా సమాధానం చెప్తుంది ఆ నువ్వు ఆవిడని అడుగు అని చెప్తే కూడా బా రాక్షసిని ఇల్లు అడిగేది ఏంటి ఆవిడ తెలివైన రాక్షసి ఆవిడ దగ్గర దేనికైనా సమాధానం ఉంటుందని చెప్తుంది ఆవిడ అయినా రాక్షసుని అడగటం ఏంటి ఏం కావాలో ఆడవాళ్ళకని చెప్పి ఇతను ఇతను ప్రయత్నాలు ఏవో చేస్తుంటాడు ఇంకా చివరికి రెండు రోజులే ఉండగా ఇక తప్పదు ఇంకెళ్ళి ఆ తెలివైన రాక్షసిని అడగాల్సిందేనో ఇంకా ఆప్షన్ లేదనుకుని సరే ఈ పేదరాశి పెద్దమ్మని మళ్ళీ ఆ రాక్షసి ఎక్కడ ఉంటుందో కనుక్కుని అక్కడికి వెళ్తాడు వెళ్తే సరే ఆవిడిని మీ మీ దగ్గర ఒక ప్రశ్నకి సమాధానం కావాలి అని ఈ క్వశ్చన్ ఏంటో చెప్తాడు ఆడవాళ్ళకి నిజంగా అసలు ఏం కావాలండి ఆడవాళ్ళకని అడిగితే ఈ రాక్షసు ఏం చేస్తుంది నేను నీకు సమాధానం చెప్తాను అది నీకు తృప్తిని అంటే నిన్ను సాటిస్ఫై చేస్తుంది నువ్వు కన్విన్స్ అవుతావు కానీ నీ ఫ్రెండ్ అయిన మంత్రి కుమారుణ్ణి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అడుగుతుంది ఓకే పెళ్ళి ఇతను అవాక్ అవుతాడు ఇట్లాంటి అందవిహీనంగా ఉన్న ఒక రాక్షస స్త్రీని నా స్నేహితుడైనటువంటి వాడిని అంటే ఇతను యువరాజు కదా మంత్రి కుమారుడు ఇతనికి ఫ్రెండ్ అనమాట సో అతన్ని పెళ్ళి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతా ఉంది వాడి జీవితాన్ని నాశనం చేయలేను నేను సర్లే అని చెప్పి ఈ విషయం అంటే ఇతనితో పాటు అతను కూడా ఉంటాడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరూ సంచారం చేస్తే ఈ క్వశ్చన్ కోసం ఇచ్చేస్తారు ఈ అమ్మాయి అతన్ని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది సో వద్దని ఇతను నేను చచ్చిపోయినా పర్లేదు ఆ రాజుకి ఆ ఆన్సర్ చెప్పలేక చచ్చిపోయినా పర్లేదు కానీ నీకు మాత్రం ఆ రాక్షసిని అంటగట్టలేనని చెప్పి అంటే ఇతనేమో పర్లేదు నువ్వు బ్రతికుంటటం కంటే నాకు ఆ అమ్మాయితో పెళ్ళవటం పెద్ద విశేషమేమని నేను అనుకోవట్లేదు నేను ఆనందంగా ఈ అమ్మాయిని అంటే ఏదో పెద్ద త్యాగం అనుకోవట్లేదు నేను చేస్తాను నువ్వేం వరి అవ్వకని వీడిని కన్విన్స్ చేస్తాడు యువరాజుని సరే ఈ అడుగుతాడు ఆడవాళ్ళకి నిజంగా ఏం కావాలి అన్న ప్రశ్నకి ఈ అమ్మాయి ఈ అంద ఈ అందవిహీనమైన రాక్షస స్త్రీ సమాధానం ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంచుకోవాలనుకుంటారు అంటే విమెన్ వాంట్ టు బి ఇన్ఛార్జ్ ఆఫ్ దయర్ ఓన్ లైఫ్ అది ఆవిడిచ్చిన సమాధానం అంటే ఇంగ్లీష్ కథ కదా ఇది సో వాళ్ళ జీవితానికి సంబంధించింది ఏదైనా వాళ్ళ చేతుల్లో ఉండటమే వాళ్ళ లైఫ్కి వాళ్ళే అకౌంటబుల్ అనేది ఆడవాళ్ళకి ఇష్టము అని చెప్పి చెప్తుంది ఇతను చాలా నచ్చుతుంది ఇతనికి ఆ సమాధానం ఇతను కాన్ఫిడెంట్గా సరే అని ఇంకా రేపే ఆఖరి రోజు కదా తర్వాత రోజు వెళ్ళి ఆ రాజు దర్బార్లోకి వెళ్ళి ఇట్లా మీరు అడిగిన ప్రశ్నకి ఆడవాళ్ళకి ఏం కావాలి అన్నదానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ నిర్ణయానికే వదిలేయాలి దే షుడ్ బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్ అనే ఆ రాజు కూడా కన్విన్స్ అవుతాడు ఆ కన్విన్స్ అయ్యి సరే ఇంకా నువ్వు మీ రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు ఇక్కడతో ఆ కథ బానే ఉంది ఇప్పుడు ఈ మన మంత్రి కుమారుడు ఇప్పుడు బాగా ధూమ్ధామ్ పెళ్ళవుతుంది సరే వాళ్ళు రాత్రిపూట ఆ గదిలోకి వెళ్తున్నప్పుడు ఇతను ఇక ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను ఇప్పుడు ఈ రాత్రి ఈ అందమైన అదే అంద విహీనమైన రాక్షస స్త్రీతో ఉండాలి కాబోలు ఇక జీవితాంతం అనుకుంటూ వెళ్తాడు వెళ్తే అక్కడ మంచం మీద ఒక అందమైన చక్కటి ఒక స్త్రీ ఉంటుంది అనమాట మంచి యువరాణి స్టైల్లో ఉంటుంది చూసి ఇతను అవాక్ అవుతాడు ఏంటి అని అంటే నా నాలో అంటే నన్ను రాక్షసి అని తెలిసి కూడా నేను నన్ను నాకు విలువ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవటానికి అది స్నేహితుడి కోసం సిద్ధపడ్డావు కదా అందుకని నేను అందంగా మారాను కానీ ఏంటంటే సగం మాత్రమే అందంగా ఉండగలను నేను అంటే ఏంటి పగలు కానీ రాత్రి కానీ సో నీకు చాయిస్ ఇస్తున్నాను నేను పగలు అందంగా ఉండనా రాత్రి అందంగా ఉండనా సగం టైం మాత్రం రాక్షసులాగా ఉంటాను అని అడుగుతుంది ఇప్పుడు ఇతను పగలు అందంగా ఉంటేనేమో చక్కగా ఫ్రెండ్స్ అందరికీ అందమైన భార్య అని పరిచయం చేసుకోవచ్చు అంత బాగానే ఉంటుంది రాత్రి కాపురం మాత్రం అందవిహీనంగా ఉన్న రాక్ష రాక్షసితో చేయాలి అలా అని పగలు రాక్షసిగా ఉండమంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ జడుచుకుని చచ్చిపోతారు ఏంటి ఈ రాక్షసి అని చెప్పి రాత్రిపూట బాగుంటుంది చక్కగా ప్రశాంతంగా అనుకుని సరే అసలు ఈవిడ ఇచ్చిన ఆన్సరే ఎవరి జీవితానికి వాళ్ళు ఇన్ఛార్జ్ ఉండాలని కదా సరే ఇతను మంత్రి కుమారుడు తెలివి తక్కువగా ఎందుకుంటాడు సరే అంటాడు ఎప్పుడు ఎట్లా ఉండాలి ఏ టైంలో అందంగా ఉండాలి అందవిహీనంగా రాక్షసులాగా ఉండాలి అనేది కూడా నీ చాయిస్కే వదిలేస్తున్నాను నీకెప్పుడు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు చాయిస్ నీదే అంటాడు అని అన్నప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు చాయిస్ నాకే ఇచ్చావు చూడు అది నాకు చాలా నచ్చింది సో ఇప్పుడు నేను చాయిస్ నాదే కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు అందంగానే ఉండటానికి ట్రై చేస్తాను అంటుంది అసలు సో ఇక్కడ కథలో మోరల్ ఏంటంటే మనకి ఒకటి వాళ్ళ లైఫ్కి వాళ్ళే అకౌంటబుల్ ఇన్ఛార్జ్ అనేది వాళ్ళకు వదిలేసినప్పుడు వాళ్ళకు వచ్చే సాటిస్ఫాక్షను చాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఆలోచించి ఆచితూచి అడిగేస్తారు రెండోది చాయిస్ వీళ్ళకే ఇచ్చినప్పుడు ఎప్పుడు బెస్ట్ ది బెస్ట్గా ఉంటానికి ట్రై చేస్తారు అవునా ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఈ కథలోంచి తెలుసుకోవాల్సింది ప్రతి స్త్రీలోనూ ఒక రాక్షసి అనేది ఒక గయ్యాలనో ఒక రాక్షసనో ఒక ఏదో ఒక కోణం అనేది నెగిటివ్ కోణం అనేది ఉంటుంది దాన్ని మేనేజ్ చేయగలిగితే భర్త ఆవిడ అందంగా ఉండటానికి ది బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తుంది అనేది ఈ కథలో మోరల్ అనమాట సో ఒకటి ప్రతి స్త్రీలోనూ ఆ ఎక్కడో ఆ నెగిటివిటీ అనేది ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మగవాళ్ళల్లో కూడా ఉంటుంది ఇప్పుడు రెండు ఉంటాయి మంచి చెడు కలిపితేనే మనిషి బట్ ఆడవాళ్ళల్లో ఉన్న నెగిటివిటీ ఏదైతే మనకు నచ్చదు అని మగవాళ్ళు అనుకుంటారో దాన్ని ఓపిక్గా కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే ఆవిడ అందంగా ఉంటాకి ట్రై చేస్తుంది ఒకటి రెండు చాయిస్ ఆవిడికే ఇవ్వగలిగితే ప్రతి దాంట్లోనూ చాయిస్ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దా ఎప్పుడు ది బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తారు సో అందంగా ఉంటాకి ట్రై చేస్తారు అందంగా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు యువతల వాళ్ళని ఎట్లా సంతోషపెట్టి సంతృప్తిపరిచి వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేయటానికి వీళ్ళ వంతు కృషి చేయటానికి ట్రై చేస్తారు సో ఇది ఈ కథలో మోరల్ మోరల్ అనమాట నీతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లాప్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే చాలా మంది ఆడవాళ్ళు మీరు అన్నట్టుగానే మంచి చెడు కలిస్తేనే మనిషి సో ప్రతి దా ప్రతి ఒక్క వ్యక్తిలో నెగిటివ్ అనేది ఉంటుంది దాన్ని ఎలా మనం తీసుకుంటున్నాం వాళ్ళకి ఎలా చాయిస్ ఇస్తున్నాం వాళ్ళ లైఫ్కి వాళ్ళే ఇన్ఛార్జ్గా ఉండడం అనేది నిజంగా ఆడపిల్లకి అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఇంకొకటి ఉండదు నువ్వు ఇది చెయ్యి నువ్వు అది చెయ్యి నువ్వు ఇలా ఉండు నువ్వు ఇదే చెయ్యి అని అంటే వాళ్ళకి నచ్చదు కదా అవునా కదా సో ఆడపిల్లలకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది సో నీకు నచ్చినట్టు చెయ్యి నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు అనుకున్నప్పుడు ఏంటంటే ఆ బాధ్యతగా అనుకునే దాన్ని ఇంకా బాగా కంట్రిబ్యూట్ చేయటానికి ట్రై ఇస్తారు సో మచ్ సో ఎవరైనా సరే విజయ్ మేడంతో కౌన్సిలింగ్ కనుక కావాలి అనుకుంటే మేడం ఏ పర్పస్ అంటే ఏ కౌన్సిలింగ్స్ తీసుకుంటారు ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఎస్పెషల్లీ అందరూ అనుకునేది ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది అని అలా కాదు సో పిల్లలకైనా లేకపోతే మైండ్ సెట్ పైన అంటే మన పర్సనల్గా మన మానసికంగా మెంటలీ మనకున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసినా సో దానికి తగ్గట్టుగా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది విజయాపేతా మేడం ప్లేలిస్టిక్ వెళ్తే ఆ ఎపిసోడ్స్ చూసినా మీకు అర్థమవుతుంది ఒక క్లారిటీ అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే కింద స్క్రోడ్ అతను కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ